హెడ్లైన్ న్యూస్ ఒకటి భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హెడ్లైన్ న్యూస్ రెండు నేటి నుంచి రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి వేలం. హైదరాబాద్ బండ్లగూడ పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి వేలం ఈరోజు నుంచి మొదలైంది. లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించనున్నారు. హెడ్లైన్ న్యూస్ మూడు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం. కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. హెడ్లైన్ న్యూస్ నాలుగు ప్రతిపక్షాలు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం పార్లమెంట్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. హెడ్లైన్ న్యూస్ ఐదు అమ్మఒడి నిధులను విడుదల చేసిన జగన్. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మఒడి పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. హెడ్లైన్ న్యూస్ 6 జూలై 6 నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు. తెలంగాణలో 6 జూలై నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల సంచాలకులు శ్రీనివాసాచారి తెలిపారు. హెడ్లైన్ న్యూస్ 7 సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హెడ్లైన్ న్యూస్ 8 నో బ్యాగ్ డే. వచ్చే నెల 5 నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. హెడ్లైన్ న్యూస్ 9 డీజీపీకి టీడీపీ ఫిర్యాదు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై వైసీపీ నాయకులు రోజా వెంకట్రావు చేసిన విమర్శలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. హెడ్లైన్ న్యూస్ 10 అగ్నిపత్ ను తక్షణమే విరమించుకోవాలి. బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హెడ్లైన్ న్యూస్ 11 అన్నవరంలో నేడు డైల్ యువర్ ఈవో. నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. 12 అగ్నిపత్ కు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ఆందోళనలు. అగ్నిపత్ స్కీమ్ కు వ్యతిరేకంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. హెడ్లైన్ న్యూస్ 13 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై నేడు సుప్రీంలో విచారణ. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హెడ్లైన్ న్యూస్ 14 ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెడ్లైన్ న్యూస్ 15 బీజేపీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం. భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణలో భాగంగా హెచ్ఐసిసిలో బీజేపీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. హెడ్లైన్ న్యూస్ 16 రేవంత్ రెడ్డి కామెంట్స్. జవాన్లను అవమానించే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హెడ్లైన్ న్యూస్ 17 బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం. కేటీఆర్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సినిమాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని తాము తిరస్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హెడ్లైన్ న్యూస్ 18 రాజేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్లైన్ న్యూస్ 19 చంద్రబాబు కామెంట్స్. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పెరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. హెడ్లైన్ న్యూస్ 20 ఈరోజు బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,650. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,980. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.